సింప్టమ్ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వండి నేను కూడా పర్సనల్ గా చూశాను అన్నెసెసరీగా భయపడి లేకపోతే ఏది డిలే చేస్తే కరోనాలో ఇబ్బంది వస్తుంది ఒక్కటే గోల్ ఉండాలి ఎనీబడి గెట్ ది సింప్టమ్ నేను డాక్టర్ కాదు బట్ అవర్ డాక్టర్ ఫ్రెండ్స్ విల్ టెల్ సింప్టమ్ వస్తే చాలు స్టార్ట్ ది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ గా ఉంది టైమ్లీ ఎనీబడి ఒక్క కేసు నేను చూడలేదు విచ్ హెస్ బికమ్ సీరియస్ వేర్ ది టైమ్లీ ట్రీట్మెంట్ హ్యాపెండ్ అండ్ టైమ్ ట్రీట్మెంట్ ఏముంది దెర్ ఆర్ సమ్ మల్టీవిటమిన్ యు నో అండ్ ఇట్ ఈస్ ఇన్ దీస్ కిట్స్ దెర్ ఈస్ పారాసిటమాల్ అండ్ దెర్ ఈస్ వన్ యాంటీబయాటిక్ దిస్ ఈజ్ ఆల్ టేక్ ఇట్ ఫర్ 5 డేస్ ఇఫ్ సింప్టమ్ పర్సిస్ట్ అంటే ఈ మెడిసిన్ తిని తర్వాత కూడా సింప్టమ్ కంటిన్యూ అవుతే జస్ట్ స్టార్ట్ ఎ స్పెసిఫిక్ డ్రగ్ విచ్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్ దిస్ ప్యాకెట్ అండ్ థింగ్స్ విల్ బీ ఆల్ రైట్ పీపుల్ ఏం చేస్తారంటే కొద్దిగా డిలే చేసి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి సింప్టమ్ ఇగ్నోర్ చేసి చాలా దీనికి కాంప్లికేట్ చేస్తారు అందుకే ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్గా ఉంది every government institution as per the directions of honorable chief minister every government institution lo covid outpatient service start ayindi it can be a government hospital it can be a psc it can be a sub center akkada velthe symptom unte immediate ga ee packet ivadam jarutundi ee medicine teeskoni there is a pamphlet inside dan prakaram tinte సమస్య రాదు ఐదు రోజు తర్వాత కూడా సింప్టమ్ పర్సిస్ట్ ఉంటే అంటే జ్వరం ఇట్లా పర్సిస్టెంట్ గా ఉంటే ఇంకా ఒక మెడిసిన్ తినాలి ఇట్లా చేస్తే వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ ఎనీ ప్రాబ్లం సో ఇది ఓపీ సిస్టమ్ స్టార్ట్ అయింది అదేవిధంగా మన టీమ్స్ ఉన్నాయి ఏఎన్ఎంస్ అదేవిధంగా ఆశా వర్కర్స్ వాళ్ళకి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ది కలెక్టర్స్ హ్యావ్ బిన్ టోల్డ్ ఒక టీమ్ ఏర్పాటు చేసి ప్రతి చోట ఫర్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్ ఒక టీం ఉండాలి టీంలో మున్సిపల్ ఆర్ పంచాయత్ ఆఫీసియల్స్ ఉంటారు అదేవిధంగా ఒక ఏఎన్ఎం ఒక ఆ ఏరియాలో ఉన్న ఆశా వర్కర్స్ ఉంటారు ఇంటింటి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఎవరికి జ్వరం ఎట్లాంటి సింప్టమ్ ఉంటే వాళ్ళకి ఇంట్లో కూడా ఒకటి మీరు మన ఆఫీసే మన హెల్త్ ఇన్స్టిట్యూషన్కి వస్తే అక్కడ మీరు దొరుకుతుంది ఎనీబడి మిస్ అవుతే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటారు వాళ్ళకి రోజు వెళ్ళగలితే వెళ్తారు లేకపోతే ఫోన్లో అడుగుతారు మీ బాగైంది అట్లా ఉంటే ఓకే లేకపోతే ఫాలో అప్ చేస్తారు అదేవిధంగా సపోజ్ ఆల్రెడీ ఎవరికి 3-4 రోజు జ్వరం అయింది అంటే ఆ నెక్స్ట్ మెడిసిన్ కూడా దిస్ మెడిసిన్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గివ్ సో దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం రాష్ట్రంలో సీరియస్ కేసు అవరు తయారవరు హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు అంటే చాలా ఒక 1000 మందిలో 1 or 2% మే నీడ్ హాస్పిటలైజేషన్ వేరే వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదు సో దిస్ ఈజ్ ఏ స్ట్రాటజీ which we have started GHMC lo last 2 days nundi nadustundi manchi phalitam vastundi and again now in districts also we are doing